హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎఫ్పిసి దిస్ ఇస్ రేణు సో ఈరోజు మనతో పాటు సరదాగా చిట్చాట్ చేయడానికి సరదాగా అనగానే మీకు ఐడియా వచ్చేసి ఉండాలి ఎస్ లేటెస్ట్ సెన్సేషన్ సో ఇప్పుడు ఈ నగరంలో ఏం జరుగుతుంది అంటే మనకి ఒక వ్యక్తి బర్నింగ్ స్టార్ హల్చర్ చేస్తూ ఉన్నారు ఎస్ సో బజార్ రౌడీ ఈ ఫిల్మ్తో మన ముందుకు రాబోతున్నారు మరి బజార్ రౌడీ గురించి విశేషాలు మనతో షేర్ చేసుకోవడానికి మన బర్నింగ్ స్టార్ సంపూ గారు అలానే హీరోయిన్ గార్జియస్ మహేశ్వరి మనతో పాటు ఉన్నారు లెట్ అస్ టాక్ టు దామ్ హాయ్ సార్ హాయ్ మహేశ్వరి సో మహేశ్వరి నేమ్ కొంచెం లెందీగా ఉంది షార్ట్ కట్లో మహి జనరల్గా మీరేమని పిలుస్తారు సెట్స్లో నేను మహేశ్వరి అని పిలుస్తాను మహేశ్వరి అని పిలుస్తారు ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బజార్ రౌడీ అనగానే ఏం గుర్తొస్తుంది సంపూ గారు మీకు అంటే ఒక ఒక కమర్షియల్ మూవీ అంటే మీరు ఇంతకుముందు కామెడీ రైట్ సరే అంటే ఏదో రెఫరెన్స్ అలా ఉండకుండా స్ట్రేట్గా అవుట్ అండ్ అవుట్ కామెడీ బజార్ రౌడీ అనేది పవర్ఫుల్ టైటిల్ యా అదే కదా వెయిట్ ఉన్న టైటిల్ యా అలాంటి టైటిల్ మనం చేయడం అనేది చాలా కీ అండ్ మనం రెగ్యులర్గా వింటూ ఉంటాము మేబీ ఇప్పుడు వినకపోవచ్చు లైక్ పాత సినిమాల్లో ఇలాంటి నేమ్స్ ఆల్రెడీ ఈ ఫిల్మ్ ఉంది బజార్ రౌడీ అనేది అండ్ అప్పటి మన పెద్దవాళ్ళు మాట్లాడుతున్న మాటల్లో ఈ బజార్ రౌడీ రౌడీ ఇలాంటి మాటలు ఎక్కువ వినిపిస్తూ ఉన్నాయి సో దేనికి ఎక్కడ నుంచి ఇన్స్పిరేషన్ టైటిల్కి అది తెలియదండి అంటే అది చెప్పినప్పుడు వాళ్ళు టైటిల్ చెప్పారు ఇలా బజార్ రౌడీ అనుకుంటున్నాను సార్ టైటిల్ అని ఇంకేదో రెండు మూడు పేర్లు చెప్పారు ఇంక నేను చెప్పే వద్ద ఏదండి ఇది టైటిల్ బాగుంది ఇదే ఫిక్స్ అని చెప్పాను ఓకే సో నేను ఎంత లెంది క్వశ్చన్ అడిగాను ఆ టైటిల్ అలా ఇలా అంటే నాకు తెలియదండి వాళ్ళు చెప్పినప్పుడు టైటిల్ చెప్పారు బాగుంది అన్నాం ఇంకేమంటాం వెరీ సింపుల్ సో మహి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి బజార్ రౌడీతో ఇట్ వాస్ నైస్ ఇట్ వాస్ కూల్ ఇట్ వాస్ ఆల్ ఫ్రెండ్లీ ఓకే చాలా హ్యాపీగా గడిచిపోయింది నాకు ఎక్స్పీరియన్స్ విత్ బజార్ రౌడీ ఇస్ లైక్ ఆల్ టైమ్ స్పెషల్ ఉంటుంది నాకు బికాస్ ఇట్స్ మై డెబ్యూ మూవీ యా అండ్ వాట్ కెన్ ఐ సే ఇట్స్ ఆల్ పాజిటివ్ వైబ్రేషన్స్ అరౌండ్ అన్నమాట ఓకే సో బర్నింగ్ స్టార్ పక్కన ఉంటే హాట్ హాట్ గా ఉంటుందేమో అనుకున్నాను బట్ షీ సేయింగ్ కూల్ ఏం మంత్రం వేశారు చుమ్మంతర కాలి ఆన్ స్క్రీన్ అంతా ఆన్ ఫైర్ ఉంటుంది బర్నింగ్ స్టార్ తో సో ఆఫ్ స్క్రీన్ అంతా కూల్ గా ఉంటుంది ఓకే సో ఆన్ స్క్రీన్ లో ఎప్పుడు కోపంగా ఫైర్ అవుతూ ఉండే సంపూ గారు అయిపోయింది ఓకే సో సెట్స్లో ఎప్పుడైనా కోపడ్డం నిజంగా కంగారు పడ్డం కానీ కోపడ్డం కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ కనిపించాయా యూజువల్గా సంపూర్ణేష్ బాబు గారు అంటే మాకు ఒక మంచి వ్యక్తి పర్సనల్లీ అండ్ సినిమాటిక్గా రియల్ లైఫ్లో ఒక మంచి పర్సన్ అనిపించే వ్యక్తి విత్ డిఫరెంట్ ఇన్సిడెంట్స్తో మాకు అర్థమైంది ఆ విషయం సో వాట్ ఈస్ యువర్ రియల్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్ రియల్ ఎక్స్పీరియన్స్లో ఒకటి నేను ఇంకా సంపూ గారి గురించి చెప్పలేదు అది అంటే లైక్ ఒక లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది అందులో అస్సలు అంటే చూస్తుంటే నాకే భయం వేసింది ఆ బ్లడ్ ఎఫెక్ట్స్తో అంతా లైక్ అది మీరు అక్కడే కదా చిన్న దెబ్బ తగిలింది మీకు ఓకే సో అయితే ఆ ఫ్యూరియస్గా అలా చూసినప్పుడు అమ్మో అంటే లైక్ సినిమాలు చూస్తాం కదా మనము సినిమాలు చూసినప్పుడు ఇంకా ఇంకొకటే కానీ నిజంగా సెట్లో చూసినప్పుడు మాత్రం నిజంగా ఆయన ఫ్యూరియాసిటీకి నాకు కొంచెం భయం వేసేసేది అనమాట ఆ రోజు ఆ ఎఫెక్ట్స్ ఆ బ్లడ్ ఆ ఫైట్కి ఆ రోజు భయపడ్డా సంపూ గారు సీరియస్ ఫైటా కామెడీ ఫైటా ఏంటి చాలా సీరియస్ సో ఫిల్మ్ ట్రైలర్ కూడా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్గా అనిపించింది నేను అడిగితే కమర్షియల్ ఫిల్మ్ అని అంటారు అనుకున్నా లైక్ కామెడీ ఫిల్మా కమర్షియల్ ఫిల్మా ఏంటి ఇందులో ఎక్కువ ఏది ఉండిపోతుంది అనేది నేను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను సో మొత్తానికి ఆడియన్స్కి ఎన్ని రకాలు అంటే కొన్ని కొన్ని సినిమాలు చెప్తూ ఉంటారు అన్నీ ఉన్నాయండి మా సినిమాలో అని సో ఇది కూడా ఆకోవకే అంటే అన్నీ ఉన్నాయి అనిపిస్తాయి అంటే నేను అనుకుంటేంటంటే ఇవన్న ఎంతవరకు ఇచ్చాము వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి ఎంతవరకు రీచ్ అయ్యాము అక్కడి వరకు అయ్యామా ఎక్కువ అయ్యామా వాళ్ళను వాళ్ళు అనుకున్నాక అసలు మనం రీచ్ అవ్వలేదా అంటే మనం చేసే ప్రయత్నం అయితే పెద్ద ప్రయత్నం చేసాం ఒక చిన్న నటుడు అయినటువంటి సంపూర్ణ తోటి అంత పెద్దగా చేయడం అనేది చాలా హ్యాపీ బట్ ఓ 24 hours అయితే ఏంటి అనేది నేను దానికోసం వెయిట్ చేస్తున్నాను సో మహి హౌ డు యు ఫీల్ ఇంకో ఇరవై ఆయన చెప్పినట్టు 24 గంటల్లో యువర్ డెబ్యూ ఫిల్మ్ ఈజ్ ఆన్ ద 70 mm స్క్రీన్ యా నేను
నా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు మాది కొన్ని కామెంట్స్ చూసాను అండ్ పర్సనల్ మెసేజెస్ వెల్కమ్ టు 70mm స్క్రీన్. సో దాట్ మేడ్ మీ ఫీల్ సో నైస్. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ వైబ్రేషన్ నాకు. ఓకే. అండ్ ఐ ఆల్ ఎక్సైటెడ్ గా ఉంది, కొంచెం నర్వస్ గా ఉంది, భయంగా ఉంది, హ్యాపీగా ఉంది. భయంతో కూడిన నర్వస్ తో వచ్చిన భయం వల్ల రేపటి సంతోషం కోసం వెయిటింగ్. అమ్మో ఇంకొక డైలాగ్ రాసుకోరా సాంబా. అరే నాకు అసలు మది మరుపు తక్కువ అండి, మీరు అంత ఫాస్ట్ గా చెప్పేసుకుంటే వెళ్ళిపోతే. ఓకే, సో డైలాగ్స్ లో గానీ స్క్రిప్ట్ లో గానీ మీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడన్నా ఉందా? ఏ అంటే వాళ్ళ డైరెక్టర్ నాకు చెప్పండి, ఏదో చిన్న చిన్న మార్పులు సార్ అలాగే ఇలా చేద్దాం అన్నట్టు, కానీ అర్థం చేయలేదు. యాక్టింగ్ సంబంధించి పెద్దగా మార్పులు చేర్పులేం చేయాలి అంటే తనకు విజన్ ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ మనం మార్పు చెప్పులు చేస్తే అప్పటి ముందు ఓకే అంటారా, తర్వాత తిట్టుకుంటారు, ఏం చెప్తారో చెప్పండి సార్ అన్నట్టుగా నడిచిపోయింది. ఓకే, సో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది ఇండస్ట్రీలో, కొన్ని ఇయర్స్ ట్రావెల్ చేశారు, సో ప్రేక్షకులకి మళ్ళీ మీరు కనిపిస్తున్నారు, మళ్ళీ ఇంకొక ప్రాజెక్ట్తో వస్తున్నారు అన్నప్పుడు, ఈ బజార్ రౌడీ గురించి ఏ ఎలిమెంట్ మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసింది, ఓ దిస్ ఇస్ అ ఫిల్మ్ ఐ షుడ్ డూ దిస్ అనే? టోటల్ ఎవ్రీ ఎలిమెంట్స్, ఎందుకంటే నా పక్కన చాలా మంది పెద్ద ఆర్టిస్ట్ చేశారు, అదొక్కటే అంతకంటే గొప్పది ఏం లేదు నా ఓన్ ఒపీనియన్. దాని తర్వాత ప్రతి వ్యక్తి ఒక డాన్స్ మాస్టర్ పెద్దవాళ్ళు, ఫైట్ మాస్టర్ పెద్దవాళ్ళు, ఆర్టిస్టులు పెద్దవాళ్ళు చాలామంది, కుటుంబంలో ఉన్న సభ్యులంతా సీనియర్ ఆర్టిస్టులు, వాళ్ళందరితో చేసింది చాలా హ్యాపీ, సూపర్. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? కతి మహేష్ గారు కావచ్చు, లిరిషా గారు కావచ్చు, షియాజీ షిండే గారు కావచ్చు, సో అందరూ పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ ఉన్నారు, వాళ్ళందరితో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? యాక్చువల్లీ మా ఫాదర్గా చేశారు షియాజీ షిండే గారు, అండ్ నాకు ఇంకా బాబాయ్లు అవుతారు అండ్ పృథ్వీ గారు. సో ఫ్యామిలీ సీన్స్ చేస్తున్నప్పుడు అంతా కూడా వాళ్ళ దగ్గర చాలా నేర్చుకున్నానండి. అంటే బేసిక్గా మనం స్క్రీన్లో ఎప్పుడైతే సీనియర్ యాక్టర్స్ని చూస్తుంటామో, ఐ ఆమ్ మోర్ ఆఫ్ అ మూవీ పర్సన్. నేను చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే చాలా ఇష్టం నాకు, అండ్ సో నేను అట్లా వాళ్ళని చూస్తూ వాళ్ళని నిజంగా చూసినప్పుడు కలిసినప్పుడు కొంచెం ఐ వాజ్ లైక్ కొంచెం భయంగా అలా ఉండాలి. కరెక్ట్గా సినిమాలో లేదా టీవీలో చూసిన పర్సన్ ఎదురుగా ఉండేసరికి ఒక కైండ్ ఆఫ్ టక్మని టక్మని వచ్చేసింది కదా, కాబట్టి ఇంకా లైక్ అందరూ చాలా డౌన్ టు ఎర్త్ ఉన్నారు సీనియర్ యాక్టర్స్ కూడా. లైక్ వాళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఒక మంచి పాయింట్ నేర్చుకున్నాను, దాని డెఫినెట్లీ నా కెరియర్కి యూస్ అవుతుంది. లైక్ ఓకే, సో డౌన్ టు ఎర్త్ అండ్ నైస్. సో మరి సంపు గారి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు, ఏం పాఠాలు నేర్పించారు? సంపు గారు మోస్ట్లీ వెరీ పాజిటివ్ గా వెళ్ళిపోతా ఉంటారు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆయన ఎంత క్రేజ్ పిచ్చర్ క్రేజ్ ఉన్నా తనకి మా అంటే యూనో బయట సొసైటీలో చాలా క్రేజ్ ఉంది సంపు గారికి, బట్ దెన్ హీఈస్ లైక్ అ వెరీ నార్మల్ పర్సన్, చాలా నార్మల్ గా ఉంటారు. అండ్ వన్ ఆఫ్ హిస్ కొటేషన్ నాకు బాగా ఇష్టం, సదా మీ ప్రేమ సంపూర్ణేష్ బాబు అని చెప్తారు, చాలా ఇష్టం నాకు అది. అంటే వెరీ యూనో మింగ్లింగ్ గా ఉంటారు, కలిసిపోయేలా ఉంటారు సంపు గారు. ఓకే, సో సంపు గారు మహి గుర్తు చేసినప్పుడు లైక్ నేను ఎప్పటి నుంచి అడగాలనుకుంటున్నాను అది, సదా మీ ప్రేమకు బానిస, ఇది ఎక్కడ నుంచి ఇన్స్పిరేషన్ లేదా మీ? ఓకే, అంటే ఎలా మీరు జనరల్ గా మాట్లాడుతున్నప్పుడు అది ట్యాగ్ లైన్ అయిపోయిందా ఆర్ ఎల్స్? సోషల్ మీడియాలో తిట్టే వాళ్ళు ఎక్కువ వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళకి. ఓకే ఓకే, ప్రేమతో ఏం చేసినా ఓకే, మీరు ఏమన్నా మీకు బానిస అది అలా మన ట్యాగ్ లైన్ మనకి. ఓకే, అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, అండ్ తన్ని ట్రెడిషనల్ గా కూడా చూపించారు, సో యూ హ్యావ్ బోత్ లైక్ మోడర్న్ అండ్ వెస్టర్న్ వేస్ అండ్ ట్రెడిషనల్ లుక్స్ అండ్ ఆల్. సో మీకు ఏ సాంగ్ బాగా నచ్చింది? నాకు మాస్ సాంగ్ చాలా ఇష్టం, పడగొట్టేసావరు ప్రేమలో. ఒకసారి వినాలనిపిస్తుంది కదా సంపు గారు, మహి గొంతులో ఎలా ఉంటుందో వినాలనుకుంటున్నాను. సో యాక్చువల్లీ అది మన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ గారు కొరియోగ్రాఫ్ చేశారు, అండ్ సో దాట్ ఈస్ మై ఫేవరెట్. అండ్ ఆ తర్వాత
సింగర్ లిప్సికా పాడింది కూడా నాకు ఇష్టం. మళ్ళీ రీసెంట్ గా రిలీజ్ చేశాం అది. దట్స్ అ ఫ్యామిలీ సాంగ్. పీపీపీను నొక్కుతుంటే ఆ సాంగ్ కూడా బాగుంటుంది. ఒకసారి ఆ మా సాంగ్ మీకు బాగా ఇష్టం ఉన్నారు కదా, ఆ లైన్స్ ఒకసారి మీరు పాడితే వినాలి. అయ్యో ఐ నాట్ దట్ గ్రేట్ సింగర్ అండి. పర్వాలేదు, ఏమాత్రం పెద్ద సింగర్ లా చాలా సార్లు పాడడం వాళ్ళు చాలా సార్లు భయపడ్డారు. ఓకే, ఇట్ హ్యాపెన్స్ అని వదిలేస్తారు, ప్రేమతో తీసుకుంటారు, ఏమి ఇచ్చినా కూడా నో ప్రాబ్లం పాడండి. మీరు కంటిన్యూషన్ లీడ్ తీసుకోవాలి. మరి ఆయనకి చెప్పక్కర్లేదు, ఆల్రెడీ ఊపి మీద ఉన్నారు. పడగొట్టే సావరో స్మైల్తో, ప్రేమలో దింపావరో స్టైల్తో, నీ డేరం చూసి నా హార్ట్ డోర్ తీసాను, నీ జోరు చూసి నీకైనా కోరి బచాను. నైస్. ఇప్పటికి కూడా మీలో ఆ ఎనర్జీ లైక్ ఏదన్నా ఒక మంచి మూమెంట్ ఉందా సెట్స్ లో? ఉంది, బాగుంటుంది. దాన్ని బాగా కంపోజ్ చేశారు. ఒకటి ఫ్లోర్ మూమెంట్ ఉంటుంది. ఓకే, ఇద్దరు మధ్యలో కాంబినేషన్ లో ఎలా చెప్పాలి, ఒక బీజియం లో వస్తుంది. సంపు గారు సోషల్ మీడియా నుంచి ట్రావెల్ అయ్యి తర్వాత అనుకోకుండా హీరో అయ్యి ఇప్పుడు మీకంటూ ఒక క్రేజ్ సంపాదించుకుని ఒకసారి వెనక్కి చూసుకుంటే ఏమనిపిస్తుంది ఆ పాత రోజులు గుర్తొచ్చినప్పుడు? పాత రోజులు అంటే ఎప్పటికీ గొప్ప రోజులు, అంటే గడిచిన రోజులు. గడిచిందంతా మంచిదే, జరగబోయేది కూడా మంచిగా ఉండాలి. రైట్, అంటే ఎవరికైనా ఏ స్థాయికి ఆ స్థాయి తగ్గట్టు వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ పాత రోజులు, ఆ బాల్యము, ఆ జర్నీ అంతా నిన్నటి రోజు ఈ రోజు కన్నా అది గుర్తుంటది. రేపటి రోజు తెలియదు కాబట్టి నిన్నటి దాన్ని ఏం చేయొచ్చు, రేపటి దాన్ని ఏం చేయలేము, చేస్తాం అనుకుంటాం. బట్ అది మాత్రం ఓకే. కాకపోతే ఏంటంటే నా లైఫ్ స్టైల్ అయితే నాకేం మారలేదు. సంపూర్ణ బాబుగా నరసింహచారి గారు ఆ క్రేజ్ ఉంది అంటే నేను మామూలుగా మా ఊరు వెళ్ళిపోతా, నేను ఎలా ఉండాలో అలాగే ఉంటా. ఓన్లీ కెమెరా ముందే సంపూర్ణ అది మిమ్మల్ని అడ్మైర్ చేసే వాళ్ళకి బాగా ఇష్టమైన పాయింట్. అంటే ఎందుకు అడ్మైర్ చేయాలి అంటే దిస్ ఈస్ ద థింగ్, మనం ఎలా ఉండాలో అలా ఉండాలి. రియల్ లైఫ్ ఎక్కడ ఇట్స్ మన ప్రయారిటీ, మన మనసుకి ఎలా అనిపిస్తే అలా చేయాలి అనేసి. సో అది ఒక కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ కూడా అనుకోవచ్చు, మేబీ కొత్తగా వస్తున్న యాక్టర్స్కి కావచ్చు. యాక్టర్స్ అని కాదు, ఎనీ పర్సన్ ఎక్కడ ఎలా ఉండాలో, బీ లైక్ ఏ రోమ్ ఇన్ రోమన్ అన్నట్టు. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో ఎలాంటి డిస్కషన్స్ జరుగుతుంటాయి మీకు సంపు గారికి? అసలు ఏమైనా డిస్కషన్ జరుగుతుందా, ఓన్లీ కామెడీ చేస్తారా, ఎలా ఉంటారు? ఏదైనా సీన్స్ ఉన్నప్పుడు లైక్ ఇంప్రూవైజేషన్ బాగా చేస్తారు. ఓకే, సో సీన్ మొత్తం ముందుగానే చదివేసుకొని ఇలా కాదు, ఇది ఇందులో ఇది చేద్దాం, ఇందులో ఇది అని. అండ్ ఐ గివ్ మై ఆల్సో మై ఓన్ ఇన్పుట్స్ ఆల్సో. సో ప్రతి సీన్ కూడా మేమందరం చేసినప్పుడు దీంట్లో ద బెస్ట్గా ఇద్దాము, దీంట్లో ఇది చేద్దాం, ఇది ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది. సో ఇట్ వాజ్ ఆల్ కోఆర్డినేటెడ్ వర్క్ అన్నమాట, కలిసి చేసిన వర్క్. సో మీ ప్రాపర్ ఎక్కడ? నేను పుట్టింది కర్నూలు డిస్ట్రిక్ట్. సో తెలుగు అమ్మాయికి అవకాశం ఇచ్చారు. ఓకే, సో ఇంకా తర్వాత ఫిల్మ్స్లో కూడా ఇంకా తెలుగు అమ్మాయిలు రావాలని కోరుకుంటున్నాను సంపూ గారు. ఓకే, సో యాజ్ అ డబ్ల్యూ ఫిల్మ్ ఖచ్చితంగా టెన్షన్ అనిపిస్తుంది. డైరెక్టర్ గారి సపోర్ట్ ఎలా ఉంది మీకు? డైరెక్టర్ గారి సపోర్ట్ చాలా ఉందండి ఈ మూవీలో. లైక్ ఎంతో టెన్షన్స్ కూడా తీసుకున్నారు డైరెక్టర్ గారు. లైక్ ఎవ్రీథింగ్ సాంగ్స్ మినహా మిగతా అంతా కూడా డైరెక్టర్ గారు దగ్గరుండి, ఈవెన్ సాంగ్స్ ఆల్సో సంపు గారు అండ్ మన డైరెక్టర్ గారు వసంత నాగేశ్వరరావు సార్ లిరిక్స్ కూడా, ప్రతి లిరిక్ కూడా ఏదన్నా వద్దు దీంట్లో ఇంకా ఇచ్చేద్దాం అంటే మార్పులు చేర్పులు చేసినవి చాలా ఉన్నాయి. అందుకనే జనాలకు కూడా బాగా నచ్చినాయి సాంగ్స్, మంచి రెస్పాన్స్ వచ్చింది మా సాంగ్స్కి కూడా. సో డైరెక్టర్ గారు కూడా హీ వాజ్ వెరీ సపోర్టివ్ అండ్ కోఆర్డినేటివ్ అన్నమాట. ఓకే, సో మహి గురించి ఒక మాట చెప్పమంటే ఏం చెప్తారు మీరు? ఒక మాట అంటే అంటే తను బేసిక్గా మంచి డాన్సర్, ఓకే, దాంతో మంచి యాక్టర్, మంచి అండ్ టైమింగ్ ఉన్నటువంటి వ్యక్తి. నైస్, అంటే చాలు నాకు తెలుసు. ఓకే, ఆమెకు ఒక రెండు సినిమాలు, ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇంకో రెండు సినిమాలు రిలీజ్ అయ్యి మంచి పేరు తెచ్చిందంటే ఎక్కడనో మంచి టాప్ పొజిషన్లో ఉండాలని కోరుకుంటాను. ఓకే, సో ప్రతి సినిమా నుంచి ఒక కొత్త ఎలిమెంట్ వస్తుంది
మీలో ఏం చేస్తున్నారు ఈ ఫిల్మ్ లో సంపూ గారు అనేసి. సో ఈ ఫిల్మ్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అది ఇప్పుడు చెప్ప, రేపే రేపే చూడాలి. అరే మేము ఎలాగో చూసేస్తాం కదా, ఇప్పుడు కొంచెం బూస్ట్ అప్ ఉంటుంది. చిన్న అది ఉంది, అది సినిమాలో చూసి ఎంజాయ్ చేయాలి. అబ్బాది అబ్బా, దానికి చిన్న అది ఉంది. ఓకే, సో వాట్ ఎవర్ మేబీ, మీరైతే చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు, ఐ థింక్ హిట్ కొడతాం అనే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు అనిపిస్తుంది. ఓకే, సంపు గారు మీరు మల్టీ స్టారర్ ఫిల్మ్ తో కూడా వస్తున్నారు అనే గాసిప్ ఉంది. ఒక మల్టీ స్టారర్ ఫిల్మ్ చేస్తున్నారు అనే గాసిప్ ఉంది. త్వరలో చెప్తా. అచ్చా, ఓకే. సో పవన్ కళ్యాణ్ గారితో? అమ్మా, అంత మహాన్ వాడే కాదా? కాదు, అంటే వేరే వాళ్ళతో కూడా చేయాలి. ఓకే, సో మొత్తానికి ఒక మల్టీ స్టారర్ తో అయితే వస్తున్నారు. ఓకే, సో మై, వాట్ ఆర్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్? Working on next 4 projects currently. Oh, and, wow. So one is with Sunil Garu, and director mana Endamuri Virendranath Garu chestunnaru, and Meer cameraman sir, and inkokati the next project is Ediru Choopu, directed by Bunny, and Karthik Kodakandla director, music director, and so Dushta is another film coming up. And we are in talks for the other film. Amo, chala busy. Other and. ఓకే, చేస్తుంది, ఒక నాలుగు సినిమాలు చేస్తుంది. ఓకే, సో మీది ఫస్ట్ గ్లిమ్స్ సిగరెట్ ఆ స్టిల్ ఉంది కదా, అది అల్టిమేట్ ఉంది సార్, ఆ పోజ్ భలే ఉంది. ఎవరి థాట్ అది? డైరెక్టర్ గారు, అతను అంటే నాకు ఇలా మాస్ దగ్గరగా ఉండాలని వాళ్ళ సెటప్ వేసినప్పుడు, రే ఇదంతా వద్దు, ఇంత నీట్గా వద్దు, రగ్గడిగా ఉండాలని ఆయన ప్రాంతం. భయ ఇలా సిగరెట్ ఇలా వెలిగించు అంత డైరెక్ట్ గారు. ఓకే, సో ప్రతి ఒక్క డైరెక్టర్కి ఒక డిఫరెంట్ పెక్యులర్ థింగ్స్ ఉంటాయి, అంటే వాళ్ళ స్టైల్ని రిప్రజెంట్ చేస్తూ ఒక యూనిక్ థింగ్ ఉంటుంది ప్రతి ఒక్కరిలో. సో మీకు ఏం కనిపించింది ఆయనలో? నేను మామూలుగా అంటే ఇంతకుముందు సినిమాల్లో అంటే కొంచెం ఏంటి సార్ చూసుకొని ఎన్నుకున్నాను, లేదు సార్ 100% మీరు ఇలా ఒక కొత్త సంపూలో ఇంకో కొత్త కొన్ని సేపు ఆ కామెడీ అది అంటే వాళ్ళు ఏదో అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయకూడదు ఈ సినిమా అనే థాట్ తనకు బాగుండేది, దానివల్ల ఇంత పెద్ద వాళ్ళని వీడు తీశాడు. మళ్ళీ దానికి తగ్గట్టుగా ప్రొడ్యూసర్ గారు కొత్త వ్యక్తి అయినా పెద్ద వ్యక్తి అయినా తను అంటే తను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా డైరెక్టర్ గారు అడిగింది ఇస్తూ మాకు కావాల్సింది ఇస్తున్నటువంటి మహానుభావుడు అని చెప్తాను. నేను మంచి వ్యక్తి మహానుభావుడు ఫిల్మ్ ప్రొడ్యూసర్. ఓకే, ఎనీథింగ్ ఫన్నీ ఉంది సార్? ఏ రోజైనా ఏదైనా బాగా గుర్తుండిపోయిన ఇన్సిడెంట్ ఏమైనా ఉందా సార్? అదేంటి, బైక్ స్కిడ్ అయింది కదా ఒకటే. సో ఏదైతే ఏదేమైనా కూడా మొత్తానికి ఏదో రకంగా ట్రెండ్ చేయడానికి అయితే రెడీగా ఉంటారు. ఏ నిజా కావాలని చేస్తారా, అలా జరుగుతుందా తెలియదు, మొత్తానికి యు బర్న్ ఎవ్రీథింగ్. కాదమ్మా, కావాలని చేస్తా, అంత సక్సెస్ కాకపోతే ఏంటి పరిస్థితి? మీరు ఏదైనా కొత్త ట్రై చేసిన తర్వాత సక్సెస్ కాకుండా ఉన్నాయి సార్, హృదయకాలం నుంచి ఇప్పటి వరకు. ఎవ్రీ అటెంప్ట్ ఈజ్ యునిక్ అటెంప్ట్ అండ్ డిఫరెంట్ అటెంప్ట్. సో మీరు చెప్తున్నట్టుగా ఈ ఫిల్మ్ నుంచి ఒక కొత్త సంపూర్ణ అయితే చూడొచ్చు అన్నమాట. ఓకే, సో మీకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంటుంది కదా, సో యాక్టర్ అనేవాళ్ళు రోజు వాళ్ళని కొత్తగా చూడాలనుకుంటారు. అండ్ మిగిలిన ఫిల్మ్స్ నుంచి ఈ ఫిల్మ్ మీరు ఇంకా డిఫరెంట్ గా కనిపిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ డాన్స్ కానీ ఫైట్స్ స్టైలిష్ లుక్ ఉన్నారు, సో ఎలా అనిపించింది? ఐ థింక్ దట్ లుక్ ఈస్ నాట్ రియల్ యూ కదా, యు ఆర్ సో సింపుల్ ఇన్ ద రియల్ లైఫ్. ఆ వేరియేషన్ క్యారీ చేస్తున్నప్పుడు ఏమైనా చిన్న ఇబ్బందులు కానీ అదేం అనిపించలేదు అలా, అంటే ఈ ఒకదానికి జస్ట్ వేరియేషన్. ఇప్పుడు నా నెక్స్ట్ సినిమా 5 క్యారెక్టర్లతో చేస్తున్నా. ఓకే, అంటే దానిలో చాలా వేరియేషన్. యు హావ్ 5 డిఫరెంట్ వేరియేషన్స్. ఓకే, ఫాదర్ చిన్న క్లూ, 5 నాన్న తండ్రి క్యారెక్టర్, 4 కొడుకుల క్యారెక్టర్ నేనే వేస్తున్నాను. ఓకే, సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం ఈశ్వరెడ్డి గారు డైరెక్టర్ దాన్ని. ఆల్మోస్ట్ ఆ సినిమా కూడా అయిపోయింది. ఓకే, 2 సాంగులు బ్యాలెన్స్ ఉన్నాయి. అన్ని క్యారెక్టర్లు మీరే చేస్తే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇండస్ట్రీకి వచ్చే కొత్త వాళ్ళ పరిస్థితి ఏంటి? లేదండి, కొత్త కొత్తగా వెతుకొని వెళ్ళిపోవడం వచ్చే. సో ఎవరిది ఆలోచన అది, మీరే చెప్పుంటారు? అది ప్రొడ్యూసర్ బాబు అని, అతను బేసిక్గా సింగర్, పాటలు రాస్తాడు, పాడతాడు. తను అనుకున్నాడు, ఒక కొబ్బరి మట్ట చూసిన తర్వాత అనుకున్నాడు తను చిన్న లైన్ అనుకుని, అది ఒక రోజు వచ్చి నాకు చెప్పారు. ఒక శేఖర్ అని ఒక వ్యక్తి ఉంటాడు మా కొబ్బరి మట్ట, ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, తను తీసుకొని వచ్చి చిన్న లైన్ చెప్పాడు, సార్ ఇలా ఉంటుంది అన్నాడు. ఓకే, అది నాకు బాగా నచ్చింది. అంటే 4 క్యారెక్టర్లు అంటే ఈ డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్లు చేయడం నాకు చాలా ఇష్టం, ఒకటే క్యారెక్టర్ కాకుండా. అప్పుడు అతను చెప్పినప్పుడు
ఓకే డన్ సార్ అని చెప్పుకున్నాం. అదంతా తను పాపం తను బాగా కథ డెవలప్ చేయించి దాంట్లో కూడా చాలామంది క్యాస్టింగ్ పెట్టి బాగా చేశాడు. ఇంకా అక్కడ నుంచి డైరెక్టర్ గారి చేతిలో పడిన తర్వాత చాలా డెవలప్ అయింది. ఓకే, సో బజార్ రౌడీలో స్టైల్ కొత్త స్టైల్ ట్రై చేశారు అన్నట్టు కాబట్టి అడుగుతున్నాను, లైక్ ఇండస్ట్రీలో ఎవరి స్టైల్ అయినా బిగ్ బాగా నచ్చిన స్టైల్ ఉంది, అరే మంచి కథర్ నాకు స్టైల్ మెయింటైన్ చేస్తారు బై అనేది, మీకు నచ్చిన హీరో ఎవరైనా ఉన్నారు లైక్ రిగార్డింగ్ స్టైల్? చిరంజీవి గారి అలా అలా హ్యాండ్ పెట్టడం, అలా నడవడం, అది ఎవరికి ఎప్పటికైనా రాబోయే తరాలకు కూడా ఆ గ్రేసు, డ్యాన్స్లో గ్రేసు, ఆ స్టైలిష్ మహానుభావుడు మహేష్టార్ గారు. సో చిరంజీవి గారి ఫిల్మ్ ఇన్స్పిరేషన్ చేసుకుని ఏదైనా ఫిల్మ్ చేస్తున్నారని ఎక్స్పెక్ట్ చేయవచ్చు? అసలు ఫస్ట్ ఇది అలా అనుకున్నాం, కానీ వీళ్ళు కథ మార్చి మార్చి డిఫరెంట్ అయిపోయింది. ఇది అలాంటి ఒక సినిమా, పాత సినిమా చిరంజీవి గారి సినిమా, ఆ ప్యాటర్న్లో వెళ్దాం అనుకున్నాం. కాకపోతే అది ఇది చాలా మలుపులు తిరిగి ఎటో వెళ్ళింది. ఓకే, అదే అది కాకండి. సో మార్పు మంచికే అన్నట్టు, మరక మంచిదే అన్నట్టు. సో ఎన్ని మార్పులు తిరిగినా మొత్తానికి అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ వచ్చింది. సో అయితే మీరు ప్రామిస్ చేస్తున్నారు ఓవరాల్గా థియేటర్లో మాకు ఫుల్గా నవ్విస్తారు అన్న 2 అవర్స్ అనేసి? ఫుల్గా నవ్వించడం కాదు, ఫుల్గా ఎంటర్టైన్ చేస్తాం డెఫినెట్లీ. ఇట్స్ నాట్ ఓన్లీ నవ్వించడం, డెఫినెట్గా సీరియస్ కంటెంట్ ఉంటుంది అండ్ ఆడియన్స్ నెక్ టు నెక్ కూర్చొని చూసే కంటెంట్ కూడా ఉంటుంది అండ్ సాంగ్స్ అంతా జాయ్ఫుల్గా ఎంటర్టైన్ చేస్తారు. దే విల్ డాన్స్ అండ్ ఆల్. నైస్. ఓకే, సో ఇందాక మహిని సాంగ్ పాడండి అని అడిగినప్పుడు తను ఇట్లా చెప్తూ ఉంది మిమ్మల్ని అడగమని, సో మీరు డైలాగ్ చెప్తే వినాలను. అమ్మా ఇప్పుడు ఇందులో పెద్ద చిన్నవి బట్ క్యూట్ ఉన్నాయి కదా, ఇట్ రిప్రజెంట్స్ యువర్ స్టైల్. అనాథల మీద, అభాగ్యుల మీద, ఏంట్రా మీద వచ్చింది, ఇదే డైలాగ్ చిరంజీవి గారు చెప్తే ఎలా ఉంటుంది, ఇదే డైలాగ్ రెబల్ స్టార్ గారు చెప్తే ఎలా ఉంటుంది, నేను చెప్తే ఎలా ఉంది అబ్బాయిలు అయినా. ఎంత సింప్లిసిటీ ఇంటర్వ్యూలో కూడా అనమాట, డైలాగ్ చెప్తూ మైక్ వారి కానీ అమ్మా కానీ ఏం చేస్తావు, ఇంకా అడిగావు నేను చెప్పాలి, ఏముంది రికార్డ్ చేసుకోండి. ఓకే, సో దీంతో నాకు ఇంకొక తమ్నైల్ వచ్చింది, యాంకర్ ని ఏడిపిస్తున్నా బర్నింగ్ స్టార్. ఓకే, సో ఇంకా ఎలాంటి స్టార్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ నుంచి? అర్థం కాలే, బర్నింగ్ స్టార్ నుంచి ఇంకేమైనా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుందా ఈ సినిమాతో? మీ రివార్డ్ అంటారు కదా, ట్యాగ్ లైన్ ఏమైనా మారుతుందా? ఆ మారదండి, అది ఒకసారి వస్తే ఇంకా అలాగే ఉంటుంది, ఇంకా 4-5 మారడానికి ఏం లేదు. సంపూ గారు, లైక్ మీకు ఇన్స్పిరేషన్ ఉండే ఫిల్మ్ కానీ, ఇన్స్పిరేషన్ ఉన్న రోల్ కానీ, ఇలాంటి ఫిల్మ్ ఇలాంటి రోల్ నేను చేయాలి అని ఏదైనా రోల్? ఉపేంద్ర గారు సినిమాలు చూసినా అలాంటి క్యారెక్టర్, అలాంటి సినిమా చేయాలని కోరిక. అమ్మో, ఆహా, ఓకే. ఉపేంద్ర సినిమా కానీ ఏ సినిమా కానీ, ఓకే, అంటే తను చేసిన సినిమాలను సేమ్ యాస్టీజ్ అలా చేయాల్సి, అంటే ఇప్పుడు ఎప్పుడన్నా నా ఎప్పుడన్నా ఇప్పుడు నేనే చేయాలి, నేనే ఈ సినిమా చేసుకోవాలనుకున్నప్పుడు నాకు అనిపించి నేను చేయాలనుకున్న మాత్రం ఏ టైంకు ఇంకెన్ని రోజులకైనా అలాంటి సినిమానే చేసుకుంటాను. సో మీరే డైరెక్షన్ చేస్తారంటారు ఆ సినిమా? ఆ సినిమాకి నేనే డైరెక్ట్ చేస్తాను ఈ సినిమా, ఈ సినిమా ఇలాంటి సినిమా నేనే చేసుకుంటా అనేది ఒక ఇష్టం అన్నమాట. ఓకే, మళ్ళీ వేరే వాళ్ళు ఎందుకు అంటే ఏమిటి అని తెలియదు కదా, నాకు ఇంకో నా లోపల ఇంకో యాక్టింగ్ ఇంకొంచెం డెవలప్మెంట్ ఏదైనా ఉంటుందేమో అని చిన్న ప్రయత్నం. మీరు అన్నదానికి అలాంటిది ఏమన్నా కోరిక ఉందా అంటే మాత్రం అది ఉంది. లేదులేండి, చిన్న డెవలప్మెంట్ కాదు, డైరెక్షన్ కూడా చేస్తున్నారు. ఓకే ఓకే ఫైన్, ఇప్పుడప్పుడు రివీల్ చేయొద్దు, ఎందుకంటే ఇంకా ఇంటర్వ్యూస్ చేయాలి కాబట్టి, ఇంకా కమర్షియాలిటీస్ ఉంటాయి కాబట్టి. సో ఎనీవేస్, నైస్ టాకింగ్ టు యూ బోత్, ఐమ్ సో హ్యాపీ ఫర్ ద బజార్ రౌడీ అండ్ ఫర్ ద రెస్పాన్స్. ఆఫ్ కోర్స్ ఎప్పుడు రెస్పాన్స్, బర్నింగ్ స్టార్ నుంచి ఫిల్మ్ వచ్చిందంటే రెస్పాన్స్ ఆబ్వియస్గా అదిరిపోతుంది అండ్ ఇంకా బర్న్ అవ్వాలి ఫిల్మ్ అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ మంచి మంచి ఫిల్మ్స్లో మిమ్మల్ని ఇద్దరిని యాజ్ ఏ జోడీగా చూడాలని కోరుకుంటున్నాను. డన్, రేపు బజార్ రోడ్డుతో మీ ముందుకు వస్తున్నా, ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సంపూర్ణ.